నమస్తే అండి. ఉదయం పూట మేతలో కొద్ది మోతాదులో పెట్టుకోండి. మనం 4 గంటల నుంచి మేతలు ఎక్కువ ఇచ్చుకోవచ్చు. ఉదయం పూట కనుక మనం మేతలు ఎక్కువ ఇచ్చేసినట్లయితే కనుక మేత పట్టు నిండా మేత ఉండేటప్పుడు కోల్డ్ ఎక్కువ ఆయస్ పడుతూ ఉంటాయి. అందువల్ల మేత సాయంత్రం పూట ఇచ్చుకోండి. ఉదయం పూట కొద్ది మోతాదులు ఇచ్చుకోండి అండి. తర్వాత నెల మేత ఎక్కువ ఉంటాయి. మేత పట్టు నిండా కనుక మేత ఉన్నట్లయితే కోడి ఎక్కువ ఎండకి ఆవేశ పడిపోతూ ఉంటుంది. గిన్నె కోళ్ళు అవి తినవు, అవి వేరే తినవు అండి. ఏదైనా గట్టిగా పొడిచే వరకు కూడా అలాగే తిరుగుతూ ఉంటాయి. ఇటు దగ్గర ఏదైనా గట్టిగా పొడితే అప్పుడు పారిపోతాయి. అవి పొడిచే వరకు కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటాయి. ఆట కింద ఆడిచ్చేదా ఉంటాయి. అవి ఓడిపోతే కనుక వెనకాల పరిగెత్తి తౌలు చేస్తాయి. మన పుంజులు పుడతాకి వెళ్ళేటప్పుడు అవి సైలెంట్గా వెనక్కి తిరిగేతాయి. కోడి వెనక్కి తిరగానే వెనకాల నుంచి వచ్చి పుడిచేస్తూ ఉంటాయి. ఈ పెద్ద పుంజు పోదానికే దడుతున్నాయండి. మిగతాన్నింటిని ఒక ఆట ఆడిచ్చేది. అవి ఈ పెట్ట కూడా అటు విపరీతంగా పొడిచేది. దీని తౌలు కూడా రావు. మిగతాన్నింటిని కనుక తౌలు పొడిచేస్తూ ఉంటాయి. ఈ పుంజం చూడండి, ఇలాగా హైట్గా ఉండే పుంజి పిల్లల్లో కాళ్ళు పొడవు పిల్లల్లో కాళ్ళు పట్టి వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలండి. ముందు నుంచి కూడా శ్రద్ధ తీసుకోకపోతే ఇలాంటి పిల్లల్లో కనుక కాళ్ళు పట్టలు వస్తే అవి రికవరీ అవ్వడం చాలా కష్టం. ఇలా హైట్గా కాళ్ళ మీద ఎదిగే పిల్లల్లో కాళ్ళు పట్టలు అనేవి చాలా ఇబ్బంది పడతాయి. అందువల్ల ముందు నుంచి కూడా మనం కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఊరుకు పిల్లల్ని పుంజుల్ని అన్నింటినీ పరారు చేసేస్తాయండి. ఇవి ఒక్కోసారి బాగానే ఉంటాయి, ఒక్కోసారి మట్టికి అన్నింటినీ పుడుతూ మొదలెడుతూ ఉంటాయి. ఈ పెట్ట జోలికి మట్టికి రావండి. ఇది గట్టిగా పొడిచేది. దీని దగ్గరికి వస్తే దీని జోలికి మట్టికి రావయ్యి. గడ్డి మెట్లు వెళ్ళిపోలేదు, చచ్చిపోయినట్టుందండి. కోడి దొరికింది. చచ్చిపోయింది వెళ్ళిపోల. గేదె కాళ్ళ కింద ఏమైనా పడిందో మరేమో నలిగిపోయి చచ్చిపోయింది.